నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ట్రాఫిక్ డీసీపీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు ఒక సురక్షితమైన విధానంలో సంతోషంగా ఓటు వినియోగించుకోవడానికి కావలసిన అన్ని పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ట్రాఫిక్ విభాగంలో 93 చెక్పోస్టులు, వెహికల్ చెకింగ్ పాయింట్స్ ఉంచి అందరికీ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ సీపీ గారి ఆధ్వర్యంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ప్రజలు అందరూ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు కల్పించడానికి పోలీస్ యంత్రాంగం 24 గంటలు పనిచేస్తోంది. ప్రజలందరూ వారి ఓటు హక్కును సంతోషంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సంజీవ్ రెడ్డి నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి సైదులు, ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ కూడా సందర్శించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు ఒక సురక్షితమైన విధానంలో సంతోషంగా ఓటు వినియోగించుకోవడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ట్రాఫిక్ విభాగంలో 93 చెక్పోస్టులు, వెహికల్ చెకింగ్ పాయింట్స్ ఉంచి ఈ అందరికీ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ సిపిఐ గారి ఆధ్వర్యంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు కల్పించడానికి పోలీస్ యంత్రాంగం 24 అవర్స్ పనిచేస్తుంది. ప్రజలందరూ వాటి ఓటు హక్కును సంతోషంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.